ప్రతి పేదింటి ఆడబిడ్డల వివాహానికి మేనమామ కట్నంగా కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదుకుంటున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొండరావుపేట మండల కేంద్రంలో గురువారం రోజున ఎంపీపీ చంద్రయ్య గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మండలానికి మంజూరైన 172 కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి, సర్పంచ్ రేఖా సంతోష్, ఎంపీటీసీ చారి, సింగిల్ విండో చైర్మన్ నరసయ్య, రామ్మోహన్ రావు, ఎంపీడీఓ రామకృష్ణ, ఎంఆర్ఓ నరేందర్, ఆయా గ్రామాలకు సంబంధించిన సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారు దసరా ముందే ఇయ్యాలని ఒక నిర్ణయం తీసుకొని మనకి ఇయ్యడం జరిగింది. ఇప్పుడు ఐమే సైడ్ 10 గ్రాముల బిల్ చేసిన వారి పైసలే వారి ఫండ్స్ నుంచి చేసిన అక్క చెల్లెలకు అన్నదమ్ములకు నా యొక్క నమస్కారాలు. మరి తెలంగాణ వచ్చినప్పటి నుండే మన రాష్ట్రం వచ్చినప్పటి నుండే కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసుకోవడం జరుగుతుంది. ఎన్నడూ లేని విధంగా మరి 72 లక్షలతోని ఈసారి ఇంత అమౌంట్తోని వచ్చినందుకు మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. మరి కరోనా ఉంది అందున వల్ల మన బతుకమ్మ పండుగ జరుపుకోవడం కూడా జాగ్రత్తగా జరుపుకోవాలని, డిస్టెన్స్ పాటించాలని ప్రతి ఒక్కరికి తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. 45,000 సుమారుగా మన మండలంలో ఈరోజు చెక్కులు పంపిణీ చేసుకోవడం జరుగుతుంది. ఇంత పెద్ద అమౌంట్ వచ్చినందుకు మళ్ళీ ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి మన అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నుంచెల్లే ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక రూపకంగా లబ్ధి చెందుతున్నాము. ఈరోజు మన గవర్నమెంట్ నుంచి సాయం పొందుతున్నామంటే అది మన తెలంగాణ ప్రభుత్వము ఏర్పడి నుంచెల్లే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సహకారంతో వీటన్నిటిని మనము ఈరోజు చూస్తూ ఉంటే ఒక పెళ్లి చేస్తే పేరింటి ఆడబిడ్డ బ్యాచర్ వచ్చిన తర్వాతనే జోకుతే దానికి రైతు ఇబ్బంది పడద్దు. కొన్న వాళ్ళు కూడా ఐకేపీ సెంటర్ కానీ సింగిల్ విండో కానీ ఏ సెంటర్ కానీ ఇబ్బంది రావద్దు, రైతులకు కూడా ఇబ్బంది కలగద్దని ఈరోజు గతంలో 1835 ఉన్న ధర కూడా ఈరోజు 1888 రూపాయలు చేయడం జరిగింది. మనము సన్న రకాల ఒక్కసారి గ్రామానికి వచ్చిన కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుకోవడానికి వచ్చిన సోదరి మనులకు అందరికీ మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి మీ అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై రమేష్. చెక్కులు 172 చెక్కులు వచ్చినాయి కొండ్రపేట మండలానికి. ఈ దసరా బతుకమ్మ పండగ ముందు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆడపిల్ల పెళ్లి చేసినందుకు మాకు చేదోడు వాదోడుగా 1 లక్ష రూపాయల చెక్కు అందజేసిన రమేష్ బాబు, కేటీఆర్, కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.